ना मट्टी ना देशम मेरा मिट्टी मेरा देश कार्यक्रमाने केंद्र प्रभुत्वम स्टार्ट चेसर इरोजुट निंची मन राष्ट्रमलो कूडा देशभक्ति चाटी चेप्पे विधंगा ई कार्यक्रमाने विजयवंतं चेयमने मन प्रीतम मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारु चेप्पटं आयन आदेशालकु अनुसारंगा ఈ రోజు రాష్ట్రమంతా కూడా పట్టణాల్లో అలాగే గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ వచ్చాం. సో ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో అందులో ఐదు కార్యక్రమాలను ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అందులో వచ్చి మొదటిది శిలా ఫలకం. ఎవరైతే ఈ దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలారో ఆ స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకునే విధంగా ఆ యొక్క శిలా ఫలకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ. సో ఈ దేశం కోసం దేశం పురోగతి కోసం మనమందరం కూడా ఎప్పుడు ముందుకు నడవాలి. ఏదైతే స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు ఘనంగా అర్పించే విధంగా మరి వారి బాటలో మనం నడిచే విధంగా 10 మందికి మంచి చేస్తూ దేశాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే విధంగా ప్రతి ప్రౌరుడు తన జీవితంలో ప్రతి రోజు ప్రతి క్షణం తన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ఈ భూమాత కోసం ఈ భారత మాత కోసం పని చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్రతిజ్ఞ అనేది ఉంటుంది. సో ముఖ్యంగా యువత అలాగే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే విధంగా మంచి పౌరులుగా ఎదుగుతూ ఈ దేశాన్ని కాపాడటంలో కానీ పురోగతి చెందించే విధంలో కూడా వీళ్ళందరూ ముందుండాలి అని చెప్పి వీటిని అన్నిటిని కూడా స్కూల్స్లో కాలేజెస్లో ఆ పంచాయతీలో పట్టణ ప్రాంతాలలో పెట్టమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 75 చెట్లని కార్యక్రమం జరుగుతున్న ప్రతి చోట కూడా అమృత వాటిక అని చెప్పి 75 చెట్లని మనం నాటాలి, వాటిని బ్రతికించాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత మరి ఎవరైతే స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని గౌరవించుకొని వారి గొప్పదనాన్ని అక్కడ ఉన్న 10 మందికి తెలియజేసి అది స్ఫూర్తిగా పిల్లలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో మంచిగా ఎదిగే విధంగా చేయటం అనేది ఈ కార్యక్రమం. ఫైనల్గా జాతీయ జెండాని ఎగరవేసి జాతీయ గీతాన్ని మరి జనగణమనని ఆలపించటంతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప దేశభక్తిని చాటే ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఒక కల్చరల్ మినిస్టర్గా నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతతో ఉంటాను. నేను మంత్రి అయిన తర్వాత కరెక్ట్గా ఈ ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75 వారాలుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్రమంతా కూడా మీ అందరూ చూశారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణని మరి మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘనంగా చేయించారో మనం చూసాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏదైతే నా మట్టి నా దేశం అనే కార్యక్రమాన్ని కూడా ప్రతి పంచాయతీలో కూడా అందరూ చేయాలి అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేసి రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుండటం మీరందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈరోజు మనమందరం ఇంత సంతోషంగా ఇంత స్వేచ్ఛగా సుఖంగా ఉన్నాము అంటే ఆ రోజు ఎంతోమంది గొప్పవాళ్ళు ఈ దేశం కోసం ఈ మట్టి కోసం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి కాపాడి మన చేతికి అందించడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారనేది మనకి చరిత్ర చెప్పిన నిజం. సో అది స్ఫూర్తిగా తీసుకొని వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞత చెల్లించుకోవాలి అంటే మనం మంచి పౌరులుగా ఎదగాలి, 10 మందికి మంచి చేయాలి, మన రాష్ట్రాన్ని దేశాన్ని 1 దేశంగా 1 రాష్ట్రంగా అభివృద్ధిలో నడిపించడానికి మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. అదే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో ఇదే కాకుండా ఆగస్టు వచ్చింది, ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద 3 రంగుల మన పింగళి వెంకయ్య గారు ఏదైతే రూపకర్త ఇచ్చారో ఆ జెండా ఎగరాలి. అప్పుడే మనకి ఈ దేశం మీద ఎంత భక్తి ఉంది అనేది తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా చేశాం మనం, ఈ ఇయర్ కూడా ప్రతి ఒక్కరూ మీ ఇంటి మీద ఈ యొక్క 3 జెండాని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ప్రతి ఒక్క యువతిని స్టూడెంట్ని పౌరుల్ని కోరుకుంటున్నాను. ఆయన ఏ ఉద్దేశంతో చిరంజీవి గారు మాట్లాడారో ఏ సందర్భంలో మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేము కానీ మేము అని ఎవరూ ఇంతవరకు సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేదు. రెండోది
ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారే చెప్పుకుంటారు నేను ఒక సినిమా చేస్తే నాకు 2 కోట్లు ఇస్తారు 5 కోట్లు ఇస్తారు 30 కోట్లు ఇస్తారని ఆయన చెప్పుకున్నాడు తప్ప ఎవరు మాట్లాడలేదు అండ్ మేమందరం కూడా ఆర్టిస్టులే ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడు సినిమాలకు పరిమితం అవ్వాలి రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలి అంతే గాని సినిమా వేదికల మీద రాజకీయాల్ని ముడిపెట్టి రాజకీయాలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద వాంటెడ్ గా దుమ్మెత్తి పోసేది చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎంతో మంది హీరోలు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరో కూడా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ లో గాని వాళ్ళ సక్సెస్ మీట్ లో గాని రాజకీయాల మీ గురించి గాని ప్రభుత్వాల మీద దుమ్మెత్తే కార్యక్రమం ఎవరు చేయరు ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అలా చేయటమే కాకుండా తన సినిమాలో మొన్న కొత్తగా వచ్చిన బ్రో సినిమాలో అంబటి గారి క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ పెట్టి అవమానించడం అనేది అందరూ గమనించారు దానికి అంబటి గారు రియాక్ట్ అవుతూ మాట్లాడారే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు వాళ్ళని అనింది లేదు దాని గురించి ఎక్కడ చర్చ జరిగింది లేదు ఈ రోజు చిరంజీవి గారు ఒకటే తెలుసుకోవాలి ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమం గురించి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి అది చేయాలి మా మీద ఏంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటున్నారు చిరంజీవి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు మీరు దగ్గరుండి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు ప్రత్యేక హోదా విషయాన్ని ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ తో చెప్పి పెట్టించలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను సో ఎవరికో సలహాలు ఇవ్వటం కాదు మీరు ఆ టైం లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేశారు కాంగ్రెస్ లో మీ పార్టీని విలీనం చేసి మీరు లబ్ధి పొందారే గాని ఈ రాష్ట్రాన్ని నష్టపరిచారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు చెబితే దాన్ని విని చేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు లేరు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి సచివాలయ వాలంటీర్ ద్వారా ఏ పార్టీ అయినా ఏ కులమైనా తన కోటైకపోయినా కూడా పేదవాడు లబ్ధిదారుడైతే చాలు అని అందిస్తున్న గొప్ప మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు రోడ్లు వేయండి అంటారు మా ప్రతి కాన్స్టిట్యూన్సీకి రండి ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని డ్రైనేజీలు వేసాం ఎంతమందికి ఇళ్ళు కట్టించాం ఎంతమందికి అమ్మఒడి ఇచ్చాం ఎంతమందికి చేయూత ఇచ్చాం ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం మీరే కళ్ళారా చూద్దురు గడప గడపకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పట్టుకున్నారన్న విషయం మీకు తెలుస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు వాగుతుంటే మీరు ఒక ఇండస్ట్రీలో పెద్దగా ఉండి ఒక పెద్దరికంగా మీ తమ్ముడికి బుద్ధి చెప్పి రాజకీయాలని అలాగే సినిమాని ముడిపెట్టి ఇలాంటి గొడవలకి నాంది పలకొద్దు అని చెప్పడం పోయి మీరు కూడా ఇలా రాజకీయాల్ని సినిమా వేదికల మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇది మంచి పరిణామం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను